హుజూరాబాద్ కాదు అంతటి ఇంప్లిమెంట్ చేస్తాం ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత ఎలక్షన్ గెలుస్తాం ఓడతాం మస్తు జరుగుతుంటాయి మన నాగార్జున సార్ కాన్స్టిట్యూన్సీలో ఇదే బీజేపీ చిత్తు చిత్తుగా డిపైడ్ పోయింది అప్పుడేం మాట్లాడతారు నాగార్ ఏదో పెద్ద ప్రళయం మొదలైపోయింది హుజూరాబాద్ ఒక ఎలక్షన్ వస్తే పీక్ ఇష్యూ నూట పంతొమ్మిదిల నూట పది ఎమ్మెల్యేల స్ట్రెంత్ ఉంది మాకు బోరం జరుగుతూ ఉంటాయి బై ఎలక్షన్స్ అన్నప్పుడు గెలుస్తాము ఓడతాం అనేకం జరుగుతుంది మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉండి ఆడ గెలిచిన హుజూర్నగర్లో మేము అంటే మస్తు గెలుస్తాం చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి దానికి ఏందో పెద్ద తెలంగాణ మాకు ప్రజలు తీర్పు వ్యతిరేకమిచ్చినారు మరి ఇలా 25-30 సీట్లు జరిగినాయి అన్ని వీకినాయి మరి మీ బీజేపీ దేశంలో మీకు వ్యతిరేకం ఉన్నట్ట బీజేపీకి వ్యతిరేక తీర్పు వచ్చినట్ట దాన్ని ఎట్లా తీసుకోవాలి మరి ఉప ఎన్నికలను వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి పరిణామాలు వీ డోంట్ కేర్ ఫర్ దాట్ అనేక ఎన్నికలు కొట్లాడుతుంటాము ఇప్పుడు గెలుస్తాము ఓడుతాము నడుస్తుంటుంది అది పాలిటిక్స్ గోసాన్ అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు దానికి పెద్ద ప్రళయం బదులైనట్టు మీకు ఇక్కడ ఉన్నది ఆర్గనైజేషన్ తోక 2018లో 107 సీట్లో డిపైడ్ పోయిన పార్టీ 107 స్థానాలలో మేము 3/4 మెజార్టీతో గెలిచిన పార్టీ ఉద్యమం చేసి మేము రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ ఎస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అతి ఎక్కువ కలిగి ఉన్న పార్టీ మేము ఇన్ని రోజులు మీరు మాట్లాడుతూ కుక్కలు మరుగుతాయి పోనీ ఏనుగోంగ ఎన్ని కుక్కలు మరుగాయని క్షమించినాం మేము ఈ కానుంచి అడ్డదిడ్డంగా మాట్లాడినా పిచ్చి కూతలు కూసినా మిమ్మల్ని ఎన్ని రకాలుగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం రోడ్ల మీద నిలబెడతాం ప్రశ్నిస్తాం ఎవరు పట్ల పడితే వారి పట్ల అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుగేళ్ళు చీరేస్తాం జాగ్రత్త ఎస్ ఇట్ ఇస్ మై డ్యూటీ తప్పకుండా నేను తెలంగాణ సాధించిన వ్యక్తిని ఈ తెలంగాణను అద్భుతమైన ఒక శక్తి నిలబెట్టిన వ్యక్తిని నేను నాకు బాధ్యత ఉంది నాకు బరువు ఉంది ఈ తెలంగాణకు ఒక గమ్యం ఉంది లక్ష్యం ఉంది అక్కడ తీసుకెళ్తున్నాం మేము అన్ని వర్గాల ప్రజలను బాగు చేయడానికి తీసుకెళ్తున్నాం నేను ఇంకో మాట కూడా సందర్భంగా చెప్తా ఉన్నా దళిత బంధు మీద కూడా వీళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్లు చేసినారు మీరు ఎక్కడ చేసినారా మీ జీవితంలో మీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఎక్కడ ఉందా 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే ముఖం ఉందా మీకు అసలు ఓ కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ ఉందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉందా ఎక్కడ ఉందా ఏ ప్రజలకన్నా మీరు మంచి చేసిర్రా మీ 7 ఏళ్ల పరిపాలనలో ఎంతసేపు మత విద్వేషాలు రెచ్చగొట్టుడు బార్డర్ చూపించుడు పాకిస్తాన్ చూపించుడు చైనాను చూపించుడు ఆడ కూడా లెంకల పడ్డరు వాడు వచ్చి చైనా దంచుతుండు అరుణాచల్ ప్రదేశ్లో ఊళ్ళ కూలే కడుతుండు అక్కడ ఆడ శాత కాదు తోక ముడిచిరు అక్కడ వాటికనే ఒకటి డ్రామా చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టుడు కుల విద్వేషాలు రెచ్చగొట్టుడు పిచ్చి పిచ్చి కథలు చేసుడు పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి పచ్చి అబద్ధాలు